హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మనం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ స్టవ్లో స్టీల్ స్టవ్ మంచిదా, గ్లాస్ టాప్ అంటే గ్లాస్ వస్తుంది కదా అప్పుడు ఆ గ్లాస్ టాప్ మంచిదా, ఏది మంచిది అనేది, దేంట్లో ఉపయోగాలు ఉన్నాయి, దేంట్లో మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఇది వన్ బై వన్ చెప్తాను మీకు, ఇది బెటర్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. వెల్కమ్ టు అను మిక్సీ మహా. ఫస్ట్ స్టీల్ స్టవ్తో పోల్చుకుంటే గ్లాసు బ్రేక్ అవుతుందనే భయం ఉంటుంది. ఈ విషయంలో మనకు స్టీల్ స్టవ్ బెటర్ అని ఒక టైప్ ఆఫ్ ఆలోచనతో ఉంటాం. అది ఎందుకు బ్రేక్ అవుతుంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ ఇద్దాం వస్తుంది. ఫస్ట్ స్టీల్ స్టవ్ గురించి బెటర్స్ ఏమన్నాయి, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది చెప్పుకుందాం. ఫస్ట్ది స్టీల్ స్టవ్ వాడితే ఈ బ్రేకింగ్ అనేది ఉండదు. గ్లాస్ టాప్ వాడితే బ్రేక్ అవుతుందనే ఇది ఒకటి ఉంటుంది అనుమానం. లేకపోతే నెక్స్ట్ స్టీల్ స్టవ్తో పోల్చుకుంటే గ్లాస్ టాపు ఎక్కువ వెయిట్ ఉంటుందండి, అంటే గ్లాస్ వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ స్టీల్ స్టవ్లో ఓన్లీ రేకే ఉంటుంది కదా, మన స్టీల్ పలచటి రేకుగా ఉంటుంది కదా, ఆ రేకు కాస్త పోల్చుకుంటే వెయిట్ ఎక్కువ ఉంటుందండి. ఇది ఒకటి అడ్వాంటేజ్ స్టీల్ స్టవ్. పోతే నెక్స్ట్ ప్రొడక్ట్ మెయింటెనెన్స్ కూడా స్టీల్ స్టవ్తో పోల్చుకుంటే గ్లాస్ స్టవ్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది అనేది ఒక అడ్వాంటేజ్. అంటే మెయింటెనెన్స్ అంటే ఏముంటుందంటే, ఇంతకుముందు చెప్పినప్పుడుగా గ్లాస్ బ్రేక్ అయితే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇలాగే దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ దాంట్లో ఉన్నాయి. మెయింటెనెన్స్ విషయంలో ఇది కాస్త ఎక్కువ ఉంటుంది, ఇకపోతే కాస్ట్ కూడా స్టీల్ స్టవ్తో పోల్చుకుంటే గ్లాస్ స్టవ్ ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో దట్ అందువల్ల కూడా మనం ఈ స్టీల్ స్టవ్లో అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇకపోతే ఇందాక చెప్పుకున్న దాంట్లో వెయిట్ ఎక్కువ ఉంటుంది అన్నాం కదా, ఈ వెయిట్ అనేది మనం ఇల్లు మారినప్పుడు ఇట్లాంటప్పుడు స్టీల్ స్టవ్ తీసుకున్నంత హ్యాండ్ ఫ్రీగా గ్లాస్ స్టవ్లు హ్యాండిల్ చేయడం కుదరదు. ఓకే, ఇది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ స్టీల్ స్టవ్లో. అలాగే గ్లాస్ స్టవ్లో ఏం అడ్వాంటేజ్ ఉన్నాయో చూద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా స్టీల్ స్టవ్లో పోల్చుకుంటే గ్లాస్ స్టవ్లో గ్లాస్ బ్రేక్ అవుతుంది అనేది ఒక అపోహ ఉంది కదా. గ్లాస్ బ్రేక్ అవటం అనేది మంచి బ్రాండ్స్లో మన స్వయంకృత అపరాధాల వల్లే గ్లాస్ బ్రేక్ అవటం జరుగుతుంది, అంతే తప్ప మామూలుగా గ్లాస్ బ్రేక్ అవటం అనేది జరగదు. ఎలా జరుగుతుందంటే, స్టీల్ మనం ఏదైతే ఇప్పుడు వంట చేస్తాం కదా, వంట చేసినప్పుడు ఆ వంట చేసిన మనకి పొంగుతూ ఉంటుంది కొంచెం, అది పొంగినప్పుడు అది అంతా గ్లాస్ నిండా పడితే, ఆ గింజ లాంటివి ఏదన్నా మనం కుకింగ్ ఫుడ్ ఆర్టికల్స్ ఏదైనా పడినప్పుడు అదంతా ఇదిగా ఉంటుందని వెంటనే మనం ఏం చేస్తాం, నీట్గా ఉండాలని తడిపడి తీసుకుని వెంటనే క్లీన్ చేసేస్తాం. ఒక విషయం గమనించండి, ఒక వస్తువు హీట్ అయినప్పుడు దాన్ని వెంటనే కూల్ చేస్తే తనకున్న పటిష్టం తగ్గిపోతుంది. ఆ రోజుకు ఆ రోజు అప్పటికప్పుడు జరగదు ఇదంతా, పోను తనకున్న ఆ పటిష్టం అనేది తగ్గిపోతుంది, అంతే తప్ప మంచి బ్రాండ్స్లో గ్లాస్ బ్రేక్ అవడం జరగదు. ఇక నైఫ్ ఇలాంటి సన్నటివి, పోకర్ ఇలాంటివి ఏదైనా డైరెక్ట్గా దాని మీద పడితే చిన్న ఇదిలో ఉంటుంది హోల్, ఆ హోల్ ఇలా పెద్ద ఆ చిన్న పాయింట్ కనుక క్రాక్ అయితే అది పెద్దగా ఇదవుతుంది. మన స్వయంకృత అపరాధాలు తప్ప గ్లాస్ బ్రేక్ అవడం అనేది జరగదు. ఇంకా రెండో విషయం ఏంటంటే, గ్లాస్ టాప్ కింద ఒక సిల్వర్ షీట్ అంటించి ఉంటుంది గ్లాస్కి, మంచి బ్రాండ్స్లో ఇది అంటించడం వల్ల ఏమవుతుందంటే గ్లాస్ బ్రేక్ అయినా ఆ సిల్వర్ షీట్ అంటుకుని అలా ఉండిపోతుంది, ఫట్ 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 అని అలా అంటుకుపోయి దానికే ఉంటుంది, మొత్తం పేలిపోవటం బ్లాస్ట్ అవటం ఏమి ఉండదు. ఇలా మన స్వయంకృత అపరాధాల వల్లే తప్ప గ్లాస్ బ్రేక్ అవడం అనేది జరగదు. ఓకే, ఇది మంచి బ్రాండ్స్లో మాత్రమే, ఇక మిగతా లోకల్ బ్రాండ్స్ గురించి నాకు ఐడియా లేదు, బెస్ట్ బ్రాండ్స్లో గురించి చెప్తున్నాను. స్టీల్ స్టవ్తో పోల్చుకుంటే గ్లాస్ స్టవ్
థర్మల్ ఎఫిషియన్సీ ఎక్కువ. ఇదే పెద్ద పదం వాడేసాను అనుకోమండి. థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఆ మంటలో వచ్చే బ్లూ ఫ్లేమ్ చూసారా, అది క్వాలిటీ బ్లూ ఫ్లేమ్ వస్తుంది. దాన్ని అలా తయారు చేస్తారు. ఇది మంచి బ్రాండ్స్లో సుమారుగా 70% థర్మల్ ఎఫిషియన్సీ ఉంటుంది గ్లాస్ టాప్లో. మంచి బ్రాండ్స్లో ఆ బ్లూగా వచ్చేదాన్ని ఎక్కువ ఉంటుంది. మనకి లైట్గా స్టీల్ స్టవ్లో రెడ్ ఫ్లేమ్ వస్తుంది, కానీ గ్లాస్ టాప్లో రెడ్ ఫ్లేమ్ మంచి బ్రాండ్లో రాదు, బ్లూ ఫ్లేమే ఎక్కువ ఉంటుంది. దాని ఆ మంటలో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. ఆల్రెడీ చాలా బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు మా స్టవ్ వాడటం వలన మీకు 4 డేస్ గ్యాస్ సేవ్ అవుతుంది పర్ మంత్ అని. సో ఈ గ్లాస్ టాప్లో థర్మల్ ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, 70% దాకా ఉంటుంది. మనకి గ్లాస్ టాప్లో ఇవి పొంగినప్పుడు పదార్థాలు స్టీల్ స్టవ్లో పొంగితే ఆ స్టీల్ స్టవ్ కింద పడుతుంటాయి, మనకి కింద స్టవ్ కింద చండాలంగా అయిపోతుంది. అదే గ్లాస్ టాప్లో అలా చండాలంగా అవదు. ఆ బర్నర్లు ఈ చుట్టూత రిమూవల్ డ్రిప్ ట్రే అంటే పొంగిన వస్తువుని ఇలా ప్లేట్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకుని ఆ ప్లేట్ అక్కడ పెట్టేసుకోవచ్చు. అంటే గ్లాస్ టాప్ కింద నీట్గా ఉంటుంది, ఆ పొంగిపోయినవన్నీ అక్కడే ఉంటాయి, ఇంకెక్కడికి వెళ్దాం, అప్పుడు వెంటనే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫీచర్ అనేది గ్లాస్ టాప్లోనే లాంచ్ చేశారు. ఇంకా స్టీల్ స్టవ్లో కొన్నిటికి కూడా ఆల్మోస్ట్ అలా అది కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కంపెనీలు. ప్రజెంట్ అయితే గ్లాస్ టాప్లో మాత్రం ఈ ఫీచర్ ఉంది. సో మనకి గ్లాస్ టాప్లో ఉండే ఫీచర్స్ గ్లాస్ టాప్లో ఉన్నాయి, స్టీల్ స్టవ్లో ఉన్న ఫీచర్స్ స్టీల్ స్టవ్లో ఉన్నాయి. సో ఫైనల్గా మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది, మీ కిచెన్లో ఇప్పుడు చాలా ఖర్చు పెట్టి ఇప్పుడు మోడర్న్ కిచెన్ తయారు చేస్తున్నారు, దాంట్లో స్టీల్ స్టవ్ అంతగా బాగుండదు, దానికి నీట్ గ్లాస్ చేసి హబ్బులు అన్ని ఇట్లా సెట్టింగ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటాయి. మనకి ఎక్కడ అవసరం దానికి అక్కడ ఆ స్టవ్లో వాడుకుంటే సరిపోతుంది. రెండింటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి, 2 మైనస్లు ఉన్నాయి. సో మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవాలి, అంతే తప్ప ఇది మంచి కాదు ఇది చెడు కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.